సింహరాశి ఈ సింహరాశి వారికి మార్చి పదిహేను నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను ఈ పక్ష రాస ఫలితాలను చెప్తున్నాను ముందుగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నప్పట్లో బాగుంది అని మనం చెప్పవచ్చు అయితే సప్తమంలో ఉన్నటువంటి శని జీవిత భాగస్వామ్యంతో తర్వాత భా వ్యాపార భాగస్వాములతో మీకు గొడవలు తీసుకురావడానికి మీకు అవకాశాలు ఉంటాయి మనస్పర్ధలు అందుకని వాదోపవాద శక్తులు మీరు తగ్గించుకోండి మీరు అనుకున్నవి సాధించడానికి అవకాశాలు మీకు లభిస్తాయి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన మీకు విద్యార్థులు మా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఎంతో కష్టపడితేనే కానీ మార్కులు రావు అలాగే ఈ యొక్క పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు భాగ్యంలో ఉన్నటువంటి రాహువు మీకు అత్యద్భుతమైన మీ మెస్మరిజం పవర్ వల్ల మీకు అదృష్టాన్ని కలిగి తీసుకొస్తాడు అందరినీ కూడా మీ వితండవాదంతో మీరు వాదించి అంతా కూడా గెలుస్తారు ఇకపోతే ఈ వృత్తి వ్యాపారాలలో మనకు మనం కనుక తీసుకున్నప్పుడు ఉద్యోగస్తులకి మంచి జీతాలు పెరుగుతాయి మీకు ఈ వ్యాపార వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు మీరు గడిస్తారు ఈ విధంగా అన్ని పనులు ఎంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగదు ఇంకా వెయిట్ చేయాలి మీరు అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి శుక్రుడు చక్కగా మార్చి పన్నెండు తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను మరి భాగ్యస్థితిగతడై ఉండడం వలన వివాహాలు అవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి మంచి కుటుంబంలో మీకు సంబంధాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క రవి మరి అష్టమ స్థితిగతుడై ఉండడం వలన మీ ఆరోగ్యాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి ఈ విధంగా చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంది పౌల్ట్రీస్ హ్యాచరీస్ వ్యాపారాలు బాగున్నాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి అలాగే కన్సల్డేటెడ్ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా ప పర్మనెంట్ అవ్వడానికి ఉన్నాయి అదేవిధంగా స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అవన్నీ కూడా మీకు సర్దు అవకాశాలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో మీకు అనుకూలత సిద్ధి సిద్ధి అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా నూతన ప్రోత్సాహాలుగా మీకు ఉంటాయి మిత్రుల నుంచి మీరు శుభవార్తలను వింటారు మీరు అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు సానుకూలంగా సాగుతాయి మీకు ఆర్థికంగా గతం కంటే కూడా మెరుగైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులు మీకు కొత్తగా నూతన పెట్టుబడులు మీకు అందుతాయి ఆ పెట్టుబడులను సద్వినియోగం చేసుకుంటూ మీరు వ్యాపారాలు ముందుకు తీసుకువెళతారు అలాగే ఈ పదిహేను రోజుల ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నాయి కీలక వ్యవహారాలు మీకు అవరోధాలు తొలగుతాయి మీకు వాటిల్లో మరి చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో మీకు పూర్తవుతాయి గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు వాటి నిర్వహణ గురించి కీలక నిర్ణయాలు మీరు తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన మీకు పెరుగుతుందని చెప్పచ్చు అలాగే ఈ యొక్క డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లీవులు దొరకడము ఆ తర్వాత దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ సొంత ప్లేసులకు మీరు రావడం జరుగుతుంది మీరు భార్యాపిల్లలతో మంచి కాలక్షేపం మీకు జరుగుతుంది బంధుమిత్రుల వినోదాల కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు చుట్టాల బంధువుల పెళ్ళిళ్ళకి విపరీతంగా వెళ్ళడం వల్ల విపరీతంగా వ్యయం అవడానికి మీకు అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గౌరవంగా పెరుగుతుంది పారితోషకాలు అవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి రైతుల పరిస్థితి చాలా బాగుంటుంది వాళ్ళు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు కొత్తగా ఈ సింహరాశి వారికి కొత్త సామానులు ఇళ్లల్లోకి కొంటారు అలాగే ఈ సింహరాశి వారి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు అవన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మరి మహిళలు ఎవరైతే ఉన్నారో మరి మేము మమ్మల్ని గుర్తించట్లేదండి ఇంట్లో వాళ్ళు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ మీకు జరుగుతుంది కాబట్టి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు మీకు తిరిగిస్తారు అలాగే మీరు అప్పులు ఇతరుల దగ్గర మీరు చేస్తారు మరి అష్టమ గురు ప్రభావం వలన మీకు అప్పులు వెంటనే కాకపోయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా మీకు అప్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఒకటికి రెండుసార్లు మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది రెమెడీస్ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురుడికి స్తోత్రాలు గురుడు జపాలు చేయించండి గురుడికి కిలోంపావు శనగల్ని మరి అలాగే ఈ పసుపు రంగు వస్త్రాన్ని పెద బ్రాహ్మడికి దానం చేయండి మా గురువారు నాడు మేధా దక్షిణామూర్తికి కానీ శ్రీగురు దత్తాత్రేయుడికి కానీ గానగాపురం వచ్చి దర్శనం చేసుకోండి మేధా దక్షిణామూర్తి పూజలు మీరు చేసుకోవడం వల్ల ఈ గురుదోషం పోతుంది శుభమస్తు